హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారు చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు నాకు ఇంత కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఓకే అండి రోజు మీకు ఒక మంచి జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ మీకు చూపించబోతున్నాను చాలా హెల్దీ అండి ఇది ఇది వచ్చేసి నేమ్ వచ్చేసి అవకాడో ఫ్రూట్ అండి అవకాడో ఫ్రూట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి అసలు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనకు చాలా మందికి తెలియకపోవచ్చు ఎక్కువగా ఈ ఫ్రూట్ గురించి అవకాడ ఫ్రూట్ ఏంటంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ని తగ్గిస్తుంది అలాగే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది అలాగే మనకు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కానీ ఇది టేస్ట్ వచ్చేసి చాలా చేదుగా ఉంటుందండి అదే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది అంటే మనం తాగలేము చాలా చేదుగా అనిపిస్తుంది కానీ మనకు తెలుసు కదా రుచిగా ఉండేవి ఎప్పుడైనా హానికరం చేదుగా ఉండేవి ఎప్పుడైనా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అని వింటూ ఉంటాము కాబట్టి ఇది కూడా అంతే చాలా మంచిదండి ఈ ఫ్రూట్ అవకాడో మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అలాగే అవకాడో ఫ్రూట్ చాలా హెల్దీ ఫ్రూట్ అండి ఇది మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని అలాగే ఫ్యాట్ని తగ్గిస్తుంది ఓకే అండి మరి అవకాడో మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఓకే అండి చూస్తున్నారు కదా ఇదే ఆవకాడో ఫ్రూట్ ఆవకాడోలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయండి కొన్ని ఏమో ఒగరుగా ఉంటాయి కొన్ని కొంచెం చేదుగా ఉంటాయి కొన్ని ఏమో స్వీట్గా ఉంటాయి చాలా టైప్స్ ఉంటాయి కాకపోతే అవి కచ్చగా ఉన్నప్పుడు ఒక టేస్ట్ ఉంటాయి కొద్దిగా పండుగా ఉన్నప్పుడు ఇంకొక టేస్ట్ అనేది ఉంటుంది నాకైతే నేను ఈ రోజు చేసిన ఫ్రూట్ జ్యూస్ అయితే కొంచెం చేదుగా అనిపించింది నాకు కానీ చెప్పాను కదా చాలా హెల్దీ అండి ఇది చాలా మంచిది ఆరోగ్యానికి ఇక్కడ చూసారు కదా మనం ఇలా టూ పార్ట్స్గా చేశాక ఇక్కడ మనకి గింజ అనేది ఉంటుంది చూసారు కదా ఎంత లావుగా ఉందో నిజంగా అసలు నేను చూడగానే షాక్ అయ్యాను ఎంత లావు గింజ అనేది లోపల ఉంది ఇంకా అది తీసేసి మనం కొంచెం ఇది కచ్చగా ఉంది కాబట్టి ఎక్కువగా తొందరగా రాలేదు కానీ పండుగ ఉన్నవి తీసుకుంటే మనకి చాలా సాఫ్ట్గా జూసీగా ఉంటుంది అది తొందరగా వస్తుంది అనమాట ఇది నేను తీసుకున్నది కొంచెం కచ్చగా ఉందండి అందుకేనేమో కొంచెం చేదు ఎక్కువగా అనిపించింది నాకు చేసేటప్పుడు కానీ చాలా హెల్దీ అంట అండి మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక డ్రింక్ తాగుతూనే ఉండాలి మనము ఇలాంటి హెల్దీ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్ అనేది త్వరగా అవ్వచ్చు ప్లస్ మనకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా మనం ఫ్రూట్స్ అనేవి తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి ఓకే అండి ఇప్పుడైతే మనం ఈ ఆవకాడలో లోపల ఉన్న ఈ మొత్తం మనం మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా కొంచెం ఖచ్చిగా ఉండడం వల్ల అది ఎక్కువగా గట్టిగా ఉంది రావట్లేదు కానీ కొంచెం పండుగా ఉన్నప్పుడు మనం తీసుకుంటే బాగుంటుంది పండుగ ఉన్నవి తీసుకుంటే మనకు చేదు అనేది కూడా ఎక్కువగా ఉండదు ఓకే అండి ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆవకాడో అలాగే పాలు ఒక వన్ గ్లాస్ పాలు కూడా తీసుకోవాలండి వన్ గ్లాస్ పాలు యాడ్ చేసుకోవాలి అలాగే మనకి టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి అంటే కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటుంది కాబట్టి జ్యూస్ అంటే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఎక్స్పెషల్లీ ఆవకాడో ఏంటంటే కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఎక్కువగానే షుగర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది తాగడానికి అలాగే ఒక టూ స్పూన్స్ హనీ కూడా వేసుకోవాలి తేనె హనీ వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హనీ షుగర్ మిల్క్ ఈ మూడు యాడ్ చేసుకోవాలండి అలాగే ఇక్కడ మనం బాదం కూడా కొంచెం కచ్చపచ్చగా క్రష్ చేసుకోవాలి క్రష్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకు ఆ బాదం ఫ్లేవర్ అనేది కూడా మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట ఎందుకంటే బాదం మిల్క్ మనం అప్పుడప్పుడు తాగుతూనే ఉంటాం కదా బాదం మిల్క్ చాలా ఇష్టం అండి నాకైతే చాలా చాలా ఇష్టం నాకే మా ఇంట్లో పిల్లలకు కూడా చాలా ఎక్కువగా ఇష్టం బాదం మిల్క్ చాలా బాగుంటుంది టేస్ట్ నాకైతే కొంచెం ఆ బాదం వేయడం వల్ల కొంచెం బాదం టేస్ట్ అనేది కూడా తెలుస్తుంది అక్కడక్కడ ఓకే అండి ఇది ఆవకాడో ఫ్రూట్ జ్యూస్ చాలా బాగుంటుందండి అంటే మనకు కొంచెం చెప్పాను కదా కొంచెం చేదుగా ఉంటుంది కానీ మనం చేసుకునే విధానం బట్టి మనం టేస్ట్ అనేది మారుతుంది ఓకే అండి ఇక్కడైతే నేను పాలు యాడ్ చేశాను షుగర్ యాడ్ చేశాను హనీ యాడ్ చేశాను అలాగే బాదం యాడ్ చేశాను ఇవన్నీ మనం యాడ్ చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే అండి మనం బాదం వేసుకున్నాం కదా జ్యూస్లో అలాగే పైన కూడా మనం ఇలా చక్కగా డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే అండి చూడడానికి కూడా చాలా బాగుంది చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి ఆవకాడో ఫ్రూట్ జ్యూస్ ఇవి ఈ సీజన్లో మనకు దొరుకుతాయి ఏ సీజన్లో అయినా కావాలనుకుంటే ట్రై చేయండి ఎందుకంటే ఇవి ఎక్కువగా కనిపించవు ఈ అవకాడో ఇవి కొన్ని ఫ్రూట్ మార్కెట్స్లలో ఖచ్చితంగా దొరుకుతాయండి కావాలంటే ట్రై చేయండి సమ్మర్ కూడా స్టార్ట్ అయిందండి విపరీతంగా ఉంటున్నాయి ఎండలైతే ఈ సమ్మర్లో బాడీ ఎక్కువగా తొందరగా డిహైడ్రేట్ అవుతుందండి మనకే కాదు పిల్లలకైతే చాలా తొందరగా అవుతుంది కాబట్టి పిల్లలకు కూడా ఎక్కువగా జ్యూసెస్ తాపండి వాటర్ మిలన్ కానీ వాటర్ మిలన్ చాలా మంచిది వాటర్ మిల్లన్ కోకోనట్ వాటర్ అలాగే రోజొక జ్యూస్ అండి మామూలుగా యాపిల్ జ్యూస్ అని బనానా జ్యూస్ గ్రేప్ జ్యూస్ ఇలా కర్బూజా జ్యూస్ చాలా బాగుంటుందండి ట్రై చేయండి కర్బూజా జ్యూస్ కూడా నేను వీడియో చేశాను కావాలనుకుంటే చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది కర్బూజా ఓకే అండి తప్పకుండా అందరూ జ్యూసెస్ తాగడానికి ట్రై చేయండి ఈ సమ్మర్లో ఓకే అండి నా ఛానల్ని ఏవనైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు మొదటిగా అందుతుంది నా వీడియోస్ మీరు డైలీ మిస్ కాకుండా చూడొచ్చు ఓకే అండి మళ్ళీ మరొక చక్కటి వీడియో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్